ఇప్పటికే చాలా మంది బయోపిక్లు తెరకెక్కాయి. ఈ క్రమంలో అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు పేదల పాలిట పెన్నిధి అయిన గుమ్మడి నరసయ్య బయోపిక్ తెరకెక్కుతున్నట్లు వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారో లేక వాళ్లే చేసే ప్రాజెక్టుకో కానీ లీడ్ రోల్కు సముద్రకని అడుగుతున్నట్లు సమాచారం. ఆకాశాన్ని తాకే ఆశయం, గుండె గొంతుకలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగం, కష్టమైన నిష్ఠూరమైన సైద్ధాంతిక ఆలోచన విధానమే అప్పట్లో రాజకీయ నేపథ్యంగా ఉండేది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. వామపక్ష ఉద్యమమే జీవితంగా పనిచేసిన సిపిఐ పార్టీ అంటే గుర్తుకొచ్చేది గుమ్మడి నరసయ్య. విలువలు, నిరాడంబర జీవితం ఆయన సొంతం. ఇల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నాటి నుంచి ఇప్పటి వరకు అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయిందని, పదునైన ఓటు ఆయుధం పచ్చనోట్ల మధ్య మొద్దుబారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అపహాస్యం చేస్తుందని వాపోతున్నారు.